మరి ఫస్ట్ టైం ఒక హీరో వస్తున్నాడు కదా, కొత్త హీరోతో హీరోయిన్ అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అసలు కథ నాకు ఉంది ఇదేం కాకుండా ముందు అసలు కొత్త హీరో పక్కన అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు కొత్త పాత ఏం లేదండి, ఎందుకంటే ఏప్పుడులో ఏ పాముందో మనకు తెలియదు. ఈ రోజు కొత్త, రేపు వాళ్ళే సూపర్ స్టార్స్ అవుతారు. సో నాకు ఒకటే తెలుసు, మంచి యాక్టర్ అని, స్టోరీ మంచిదని, నా క్యారెక్టర్ మంచిదని. సో ఇందులో నాకు వేలు పెట్టాను కానీ పేరు పెట్టాను కానీ ఏం అనిపించి ఏం దొరకలేదు. సో బిగ్ థమ్స్ అప్. అంటే ముందు సుహాస్ హీరో అని తెలిసిన తర్వాత స్టోరీ విన్నారా? స్టోరీ విన్న తర్వాత తెలుసు సుహాస్ హీరో అని తెలుసు. ఓకే, స్టోరీ సుహాస్ సుహాస్ తో సినిమా చేస్తామని స్టోరీ చెప్పారు. ఓకే, సందీప్ గారు. సో సందీప్ గారితో మీ లాంగ్ అసోసియేషన్ ఉంది కదా, సో ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్ నువ్వు హీరో అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, చేయగలరని అనిపించిందా లేకపోతే ఎలాంటి ఫీలింగ్? అడిగాను అరే కొంచెం కంటిన్యూస్గా ఉన్నాయి ఇప్పుడు చేతులు ఇన్ని సినిమాలు ఉన్నాయి, తక్కువని బ్రేక్ తీసుకోవటం అనేది ఒకసారి కథని వచ్చి విన్న తర్వాత నువ్వు చెప్పాను. విన్న తర్వాత రోజులు చూసుకుని ఆబ్వియస్గా భయాలు ఉంటాయి కదా బ్రో, ఇన్ని రోజులు కష్టపడి వరుసగా సినిమాలు వస్తున్నాయి, బ్రేక్స్ వస్తున్నాయి, అని బాగుంది అన్న టైంలో మళ్ళీ ఇది ఏంటి అన్న డౌట్ వస్తుంది. బట్ కథ విన్న తర్వాత మాత్రం యా ఇది పర్ఫెక్ట్, అంటే బాగా అనిపించింది. మా టీమే కాబట్టి నాకు ఇంకా భయం ఇలా. అంటే ఇంతకుముందు మీరు చాలా సినిమాలు చేశారు కదా, ఇప్పుడు హీరో కొత్త, డైరెక్టర్ కూడా కొత్త. సో మరి అంటే మీకు అంత ఈ సినిమా ఓకే, ఇప్పుడు చెప్పింది చెప్పినట్టు తీయక పోయిన సినిమాలు చాలా ఉంటాయి, కథ సూపర్ గా ఉంటుంది చెప్పినప్పుడు నరేషన్ లో కానీ, బట్ స్క్రీన్ మీద చూసినప్పుడు ఏంటంటే ఒకటి చెప్పి వేరే తీస్తే ఉంటాయి, మరి ఆ భయం ఏమంటే అలా అలా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. చెప్పింది ఒకటి, తీసిన ఒకటి బయటకు వచ్చిన తర్వాత ఇంకోటి ఏదో ఏవో ఎలిమెంట్స్ యాడ్ చేయాలని చెప్పి మాకు తెలియకుండా మేము చెప్తే ఒప్పుకోం కదా అని చెప్పి ఇంకొక కొత్త క్యారెక్టర్ డిడ్ నాట్ ట్రై టు మాస్క్ ఎనీథింగ్, ఏదైనా సరే మొత్తం అన్ని కార్డ్స్ టేబుల్ మీద పెట్టారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.